భారతీయ జనతా యువమోర్చా రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో యువతలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువమోర్చా ప్రతినిధులు మాట్లాడుతూ సునీల్ నాయక్ కొండల్ లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఉద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు పెద్ది శ్రావణ్, ప్రధాన కార్యదర్శి ఆకాష్, వంశీ, ధర్నా, మహేష్, సాగర్, అఖిల్, నితీష్, మనోహర్, జగదీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కొండల్, జోహార్ కొండల్, జోహార్ జోహార్, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, బణిజంజర నాయకత్వం భర్తీ లాలి, బణిజంజర నాయకత్వం భర్తీ లాలి, విజయవం జిందాబాద్, విజయవం జిందాబాద్, రాష్ట్ర శాఖ విజయం పిలుపు మేరకు నిన్న జరిగిన సంఘటన కొండల్ ఆత్మహత్య ఉద్యోగ రాకుండా చనిపోవడం జరిగింది. ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగులు వెంటనే భర్తీ చేయాలి. ఇలాంటి ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దు. మీకు అండగా బీజేపీ విజయం మీకు అండగా ఉంటుంది. కలిసి పోరాడదామని ఉద్రంగి మండల విజయం శాఖ తెలపడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఖాళీ ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని కోరుతున్నాం. భారత్ మాతాకి జై, విజయం జిందాబాద్.